కొన్ని గంటల క్రితం మీకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పవర్ఫుల్ మీటింగ్లో పాల్గొన్నారు అంటే ఇంటెన్సిటీ ఎంతలా ఉండింది అంటే ఇంతకుముందు మీకు ఈ లెవెల్లో అంటే ఇంత పెద్ద అధికారులు ఒక దగ్గర కూర్చొని ఇంతలాగా ఇంత సీరియస్గా ఒక మీటింగ్లో పాల్గొనడం అనేది మీకు చాలా చాలా అరుదు ఇంకా అమెరికా ఫ్రాన్స్ యూకే లాంటి దేశాలతో కూడా వాళ్ళ అధికారులతో వాళ్ళ మంత్రులతో కూడా ఈ లెవెల్లో మీటింగ్లో ఎప్పుడు పాల్గొనలేదు అని చెప్పి మీకు ఇంటర్నేషనల్ మీడియా రాస్తుంది అంటే మీరు ఆ ఇమేజ్ చూస్తే అర్థమైపోద్ది ఒక పెద్ద స్క్రీన్ మీకు ఆ స్క్రీన్లో మీకు నరేంద్ర మోదీ గారు ఆయనకి ఎదురుగా మీకు అంటే ఈయన విర్చువల్గా ఉన్నారు ఆయనకి ఎదురుగా మీకు జో బైడెన్ గారు కూర్చొని ఉన్నారు మీకు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకిన్ అలాగే సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయర్డ్ ఆస్టిన్ వీళ్ళు ఒకవైపు ఉంటే మీకు భారతదేశానికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మీకు ఎస్ జయశంకర్ గారు అలాగే మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళకన్నా ఏంటంటే మీరు చూడండి మీకు అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సూలివన్ అంటారు సో ఈయన కూడా కూర్చుని ఉన్నాడు అంటే మన వాళ్ళు ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్ళారు అక్కడ వీళ్ళు కూర్చొని ఏం మాట్లాడారు అనేది మీకు ప్రపంచ స్థాయిలో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అమెరికా వాడికి ఎంత పెద్ద సమస్య ఉంది అంటే వాడు ఎంతంత పెద్ద సమస్యలు ఇరుక్కుని ఉన్నాడు అంటే దీనికి సొల్యూషన్ మీకు భారతదేశమే ఇవ్వగలదు అనే విధంగా మీకు ఈ మీటింగ్ అనేది జరిగింది అంటే అమెరికా యొక్క ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ తీసుకోండి ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇండియా యొక్క రోల్ ఏంటి అని చూశారంటే ఆల్ ఇంపార్టెంట్ మీకు జో బైడెన్ పర్సనల్గా చెప్తున్నాడు భారతదేశంతో నేను చేస్తున్న ఈ మీటింగ్స్ అనేవి ఆల్ ఇంపార్టెంట్ వీళ్ళు మాకు చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు సో వీళ్ళతో చర్చలు పెట్టుకోవడం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి జో బైడెన్ స్వయంగా చెప్తున్నాడు అంటే ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఎంతలా ఉంటే వీళ్ళు మన డిఫెన్స్ మంత్రి అని అండి ఇలా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ను ను వెళ్ళి మీకు వర్చువల్ గా మోదీ గారితో మాట్లాడి వీళ్ళు ఇలాగ ఒక విధంగా ఆ సెట్టింగ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇక్కడ విచిత్రం చూడండి పాకిస్తాన్కి కొత్తగా ప్రధానమంత్రి వచ్చాడు కానీ జో బైడెన్ ఎక్కడా కూడా మై బెస్ట్ విషెస్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఈ వీడియో చేస్తున్న సమయంలో చెప్పలేదు దీని తరువాత చెప్పారో నాకైతే తెలియదు కానీ మీకు నేను భారతదేశ ప్రధానమంత్రితో మాట్లాడాను అక్కడ ఉండే ప్రజలు ఎకనామిక్స్ ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఎలా ఉంది ఈ విషయాల్లో మేము చాలా బాగా చర్చించుకున్నామని చెప్పి జో బైడెన్ గారు ఒక ట్విట్ అనేది పంపించాడు కానీ మీరు చూడండి మీకు నరేంద్ర మోదీ గారు మాత్రము కొత్తగా వచ్చిన పాకిస్తాన్ ప్రధానమంత్రికి నా బెస్ట్ విషస్ ఇక్కడ మీకు పీస్ అండ్ సెక్యూరిటీ చాలా చాలా ముఖ్యము ఈ విషయంలో మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఇండియా యొక్క కోఆపరేషన్ పూర్తిగా మీతో పాటు ఉంటుంది అని చెప్పి కూడా మోదీ గారు ఒక ట్వీట్ చేశాడు సో ఇప్పుడు మళ్ళీ అడిగే ప్రశ్న మన వాళ్ళు అమెరికా దాకా ఎందుకు వెళ్ళడము అక్కడ కూర్చొని వీళ్లతో ఏం మాట్లాడము అంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయే ఉంటుంది చైనా ఇష్యూని తీసుకొచ్చారు అంటే జో బైడెన్ ఏమంటాడు అంటే భారతదేశము చైనా ఎనిమిది దేశాలు అంటారు చూసారా హిందీ చీనీ బాయి బాయి కాదురా బాబు ఇది బై బై నువ్వు చైనాతో ఎక్కడా కూడా ఎటువంటి స్నేహపూర్వకమైన ఒక వాతావరణం నీకు లేదు నీ దేశానికి లేనే లేదు మా సిఐఏకు సంబంధించిన మా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నారు మీకు చైనావాడు డ్యూయల్ యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాడుతున్నాడు ఇది వాడు కొత్త విషయం అంటూ మనకు చెప్తున్నారు అంటే మనకు డాక్యుమెంట్స్ ఇస్తున్నారు చూడండి చైనావాడు ఇండో పసిఫిక్ రీజన్ దగ్గర ఇన్ని ఇన్ని దీవులలో వాడు తన మిలిటరీని మోహరిస్తున్నాడు అలాగే సౌత్ చైనా సీ దగ్గర చుట్టుపక్కల ఉండే మీకు ఎన్నో గ్రామాలు అనండి దీవులు అనండి వీటి దగ్గర అంతా కూడా వాడు మిలిటరీ మిలిటరీ ప్రిపరేషన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని తయారు చేస్తున్నాడు ఎందుకు రేపు యుద్ధము లాంటిది ఏదైనా వచ్చినప్పుడు దీనిని ప్రజల కోసము వాడతారు అట్ ద సేమ్ టైం ఒక మిలిటరీ ప్లాట్ఫామ్గా మిలిటరీ బేస్గా కూడా దీన్ని వాళ్ళు వాడడం దీన్నే డ్యూయల్ యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారు ఇదే పనే వాడు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా ఎన్నో గ్రామాలను నిర్మించి ఇక్కడ ఉండే ప్రజలకు మేము మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలి రోడ్స్ ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాడు కానీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు కూడా ఇక్కడ స్టేషన్ అయి ఉన్నారు అంటే దీన్నే డ్యూయల్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఇది చైనా వాడు మామూలుగా చేసే పనే కానీ అమెరికా వాడు ఏంటంటే చూడండి వాడు ఎంత దారుణాలకు ఒడిగడుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంకా లాయర్డ్ ఆస్టిన్ అయితే ఏం చెప్తున్నాడు వీ విల్ స్టాండ్ విత్ యూ ఏంటి రేపు చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మేము మీతో పాటు ఉంటామని ఓపెన్గా మీకు డిఫెన్స్ సెక్రటరీ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ మాట్లాడుతున్నాడండి గమనించండి మీకు ఒకవేళ యుద్ధము వస్తే వీళ్ళు ఎవరైనా ఇంకొక దేశానికి సపోర్ట్గా వెళ్తారా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఒక చిన్నపాటి యుద్ధం వచ్చిందనుకోండి డూ యూ థింక్ చైనా వాడు వచ్చి పాకిస్తాన్ వైపు నిలబడతాడా ఖచ్చితంగా నిలబడ్డు నీ తిప్పలు నువ్వే పడాలి నీ యుద్ధం నువ్వే చేయాలి ఇది వీళ్ళ పాలసీ ఆల్రెడీ మనం యుక్రెయిన్ విషయంలో చూస్తున్నాం సో కాబట్టి ఈ కళ్ళబొల్లి కబుర్లు మనం వినడం లేదు కానీ అమెరికా వాడిని మీరు చూసారనుకోండి మనకన్నా అంటే నరేంద్ర మోదీ గారి కన్నా మీకు రాజ్నాథ్ సింగ్ కన్నా అమెరికా వాడే చైనా విషయంలో చాలా చాలా కంగారు పడుతున్నాడు మన విషయంలో వాడు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఇండియాను ఎలా రక్షించాలి ఇండియాకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళు ఒకవేళ ఇలా చైనాతో యుద్ధం వచ్చినప్పుడు రష్యా వాడు రాడు అమెరికా వాడే వస్తాడు మీరు మాతోనే ఉండాలి మనము క్లోజ్ ఎలిజ్ ఇవన్నీ కూడా ఈ మీటింగ్లో వాళ్ళు చాలా చాలా ముఖ్యమైన విషయాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సరే ఇదంతా కూడా మనం విన్నాం ఇంకా చెప్పాలంటే జో బైడెన్ గారు గంట సేపటికి పైగా మీకు ఎస్ జయశంకర్ గారితో ఒక చర్చా కార్యక్రమం పెట్టుకున్నాడు అది అయిపోయిన తర్వాత మీకు రాజ్నాథ్ సింగ్తో గంటకు పైగా ఇంకొక డిస్కషన్ అంటే ఒక అమెరికా అధ్యక్షుడు మీకు ఎంత బిజీగా ఉంటాడండి అతను ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో గంట సేపటికి పైన మాట్లాడడం అంటే నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ ఇండియా యొక్క రోల్ ఇండియా ఎంత ఒక పివోటోల్ రోల్ని ప్లే చేస్తుంది వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అమెరికా అని చెప్పడానికి ఇదంతా కూడా మీకు ఆధారాలు సో ఇంకొక విషయం మీరు చూసారంటే ఈ బ్రిక్స్ ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఎట్టి పరిస్థితిలో కూడా భారతదేశం ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టంతో చేరనేకూడదు మీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ను వాళ్లతో కలపకండి చైనాతో వెళ్ళకండి ఏం జరిగినా కూడా మీరు డాలర్స్ రూపేణ అంటే మన మధ్య ఉండే సంబంధాలు ఇప్పుడు ఎలా చెప్తున్నారు వీళ్ళు చైనాలో ఎంతమంది భారతీయులు నివసిస్తున్నారు రష్యాలో ఎంతమంది నివసిస్తున్నారు అమెరికాలో ఈ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు చేసుకున్నారు ఎంత సంపాదన చేస్తున్నారు ఎంతెంత పెద్ద సంస్థలు వీళ్ళు సిఈఓలుగా ఉన్నారు మా అమెరికా మిమ్మల్ని ఆదరించింది మమ్మల్ని కాదని మీరు ఈ రష్యా చైనాతో ఎలా పెడతారు వెళ్ళకూడదు కాబట్టి అమెరికా డాలర్ అనేదే మీకు పారామీటర్ అంతేగాని బ్రిక్స్ అనో చైనీస్ యువానో ఈ విషయాలు మీరు పక్కన పెట్టండి మీ ఎకనామిక్స్ బాగుపడాలంటే మీరు అమెరికాతో ఉంటేనే మీకు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు అంటే పదే 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 చైనాను చూపించి రష్యాను చూపించి ఇదే మాట్లాడుతున్నారు సరే ఈ మీటింగ్లో మీకు ప్రొడక్టివ్గా జరిగిన విషయం ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించామంటే మీకు మోదీ గారితో మీకు జో బైడెన్ గారు మాట్లాడారు అలాగే మన మంత్రులతో వాళ్ళ మంత్రులు మాట్లాడారు టూ ప్లస్ టూ మీటింగ్ అనేది మీకు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది భారతదేశం ప్రతి ఒక విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు వీళ్ళు తమ నేషనల్ ఇంట్రెస్ట్కి ఏం కావాలి అమెరికా వాడు చెప్తున్న దాంట్లో మాకు ఏంటి అడ్వాంటేజ్ ఇదంతా కూడా ఒక అనాలసిస్ అనేది మనము బయట పెట్టాం కానీ మనము రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలి ఇది అమెరికా వాడి అజెండా మరి మనం మాట్లాడతామా అంటే చూడండి మీకు అమెరికాస్ రీడౌట్ అంటారు అంటే ఫైనల్గా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు రాసుకుంటారు ఈ మంత్రులు ఏం మాట్లాడారు ఆ మంత్రులు ఏం మాట్లాడి సెక్రటరీలు రాసుకుంటారు రాసుకుని ఇంటర్నేషనల్ మీడియాకు వీళ్ళు ఒక రీడౌట్ ఇస్తారు సో మీకు అమెరికాకు సంబంధించిన రీడౌట్లో మీరు చూసారనుకోండి మేము భారతదేశాన్ని హెచ్చరించాము చైనా విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు డ్యూయల్ యూజ్ విలేజెస్ డ్యూఎల్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు ఇది ఇండో పసిఫిక్ రీజన్కి సౌత్ చైనా సీకి భారతదేశ సరిహద్దులకు కూడా చాలా చాలా ప్రమాదం అని మేము క్లియర్గా చెప్పాము అట్ ద సేమ్ టైం భారతదేశం యొక్క వైఖరి యుక్రెయిన్ విషయంలో ఎలా ఉండాలి దీని విషయంగా కూడా మేము మాట్లాడాము మీరు రష్యాను ప్రశ్నించండి అని కూడా మేము చెప్పామని చెప్పి వాళ్ళ రీడౌట్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు కానీ ఇక్కడ విచిత్రం చూడండి మన వాళ్ళు రీడౌట్ ఇచ్చారు కదా ఇండియా రీడౌట్ ఇచ్చినప్పుడు ఎంత విచిత్రం అంటే మీరు గమనించండి ఆ మొత్తము రీడౌట్లో ఎక్కడా కూడా ఎక్కడ ఒక వర్డ్ రష్యా అన్న పేరు లేదు యుక్రెయిన్ అన్న దేశం పేరు లేదు అంటే మన వాళ్ళు ఏమంటారు అంటే ఎంత క్లారిటీ ఉందో చూడండి నువ్వు నేను మాట్లాడుతున్నాము నువ్వు చైనా సమస్య అన్నావు ఓకే ఆ సమస్య మేము తీర్చుకుంటాము నీకు నాకు మధ్య ఎకనామిక్ పాలసీస్లో ప్రాబ్లం ఉంది అన్నావు ఓకే దాని గురించి కూడా మనం మాట్లాడతాము మీరు ఎంత ఆయిల్స్ మా దగ్గర కొనగలరు ఎందుకు రష్యా దగ్గర కొంటున్నారు మీరు అడగవచ్చు అది మీకు సంబంధించిన విషయము కానీ నా దేశానికి ఏది అవసరమో అదే కదా నేను చేస్తాను కాబట్టి నేను రష్యా గురించో యుక్రెయిన్ గురించో మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ డిస్కషన్ నీకు నాకు మధ్య వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి ఆ థర్డ్ పార్టీ డిస్కషన్ మనకి

క్లియర్గా క్లియర్గా చెప్పడం 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 ఇవాళ మొత్తము ప్రపంచం అండి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇండియా అనుకరిస్తున్న వైఖరిని పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఇప్పుడు సరిగ్గా అదేలాగా మనల్ని ఫాలో అవుతున్నారు ఇది నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది దాని విషయంగా నేను మళ్ళీ మాట్లాడతాను కానీ చూడండి అంత పెద్ద ఒక అగ్రరాజ్యము వాళ్ళలో ఉండే ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ అక్కడ కూర్చున్నారు కానీ మనం ఎక్కడా డీవియేట్ అవ్వలేదు మన రీడౌట్లో ఎక్కడ రష్యా పేరు లేదు యుక్రెయిన్ పేరు లేదు అంత క్లారిటీతో మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం ఇంత మెచ్యూరిటీ మనకు ఎలా వచ్చింది అర్థం కావడం లేదు మరి మీకేమైనా అర్థమైందో అర్థమైతే మీ అభిప్రాయాలు మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్